రావు అనేది మంచి పేరు, లెక్కల్లో సేరు. ఎన్నో లెక్కలేసి లెక్కలేనంతగా సంపాదించా. ఆ మేము ఎన్ని లెక్కలేసి ఎంత సంపాదించినా చివరికి నీ లెక్కలనియే. కళ్ళ ముందు ఎదిగిన కొడుకు గాలికి తిరుగుతుంటే ఆ తండ్రి పడే బాధ ఆ తండ్రికే తెలుస్తుంది. దీనికి అరికట్టాలంటే ఒకటే మార్గం, మూసుకొని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నా భార్య సుమంగళిగా పోతా సుమంగళిగా పోతా అంది. నేనేదో బట్టల షాప్కి పోతుందేమో అనుకున్నా. బాత్రూంలో బకెట్ అనేసి పైకి పోయింది. బతుకున్నప్పుడు దాంతో సంతోషం లేదు, ఈ నా కొడుకు బతుకున్నప్పుడు వీడితో సంతోషం లేదు. ఉన్న దాంతో తృప్తి పడుతున్నా. నానా నానా నాన్న నేను వచ్చాను, నన్ను చూడు. వచ్చావా? ఎక్కడో చచ్చాయేమో అనుకున్న దరిద్రుడా. నేనేదో చేస్తానన్నా, బతికే ఉన్నాను. అరే ఎవరైనా కొడుకు బస్సులో తిరుగుతారు, ట్రైన్లో తిరుగుతారు, లేకపోతే విమానాల్లో తిరుగుతారు. నువ్వేంట్రా రాకెటెక్కి శూన్యంలో తిరుగుతున్నావేంట్రా నువ్వు? నా నేను నాసాలో వ్యోమగామిని. అరే నాకు వీసా గురించి తెలుసు, దోశ గురించి తెలుసు, నాసా ఏంట్రా కొడుక? నాన్న ఆకాశంలో గ్రహాలన్నీ తిరిగిన ఏకైక ఒకే ఒక్క మొనగాన్ని ఒక్క మొగాన్ని నేనే. గ్రహాలు చుట్టూ తిరిగిన మాత్రాన మొగాడనర్రా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే అన్ని మగాలంటారా? పెళ్ళైన 10 సంవత్సరాల వరకు నాకు పిల్లలు పుట్టలే. గ్రహాల చుట్టూ తిరిగితే నువ్వు పుట్టావు, చివరికి గ్రహాలకే అంకితం అయిపోతావు నేను అనుకోలేదురా. ఇప్పుడు వాడు తిరుగుతున్నాడు గ్రహాల చుట్టూ. గాలికి తిరిగ కొడుకు ఉండొచ్చు, గ్రహాల చుట్టూ తిరిగ కొడుకును కన్నా ఏంటి విట్టలు రావని చలి జాలి లేకుండా ఊరు వాళ్ళంతా గాలి మాటలు అంటున్నారా నన్ను? ఏం చేయాలి నాగల లెక్క? నాన్న ఆపు నీ గాలి మాటలు. వాళ్ళకేం తెలుసు నాన్న, నాసిరకం మనుషులు నాసిరకం మాటలు. నేను నాసా మనిషి నాన్న. నాన్న ఇదిగో చూడు, ఇదిగో చూడు, సూర్యుడు పైన 3 ఎకరాలు కొన్నాడు, శుక్రుడు పైన 3 ఎకరాలు కొన్నాడు, శని పైన 10 ఎకరాలు కొన్నాడు. ఎవడన్నా కొన్నాడా? అక్కడ ఎకరాలు ఎకరాలు కొనే బదులు నన్ను ఇక్కడ పాతి పెట్టడానికి 6 అడుగులు కొనొచ్చు కదరా దరిద్రుడా. పాడుగాను. అంత కోపం వద్దు, నీకు గుడ్ న్యూస్ చెప్పిచావు దరిద్రుడా. శిశికి సిమాలే మార్దోష్ కిల్లే. ఇది పిచ్చోడైపోయాడు దరిద్రుడు. ఏం మాట్లాడుతున్నాడు? శిశికి సిమాలే అంట, పుసికి సిమాలే అంట. నాన్న ఒకసారి చూడు, ఎవరొచ్చారో చూడు. ఓం శ్రీ ఆంజనేయ ప్రశ్న ఆంజనేయ. నాన్న ఏం చేస్తున్నాను? ఇట్రా ఇట్రా భయపడుతున్నావు ఎందుకు? ఏర్రా ఎంత భయంకరంగా ఉంది, ఎవరితో ఇది? ఐటము ప్రోడక్ట్ కాదు నాన్న, ఇది నీ కోడలు ఏలియా. ఏలియా ఏ ఊరు దింది? పై ఊరు నాన్న. భూమి ఉన్న వాళ్ళని మనుషులు అంటారు, అలాగే గ్రహాల పైన ఉన్న వాళ్ళని ఏలియా అంటారు. అరే విజయమాలియా, అరే విజయమాలియా, ఇలియానా లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అన్న. ఏలియా అని చెప్పి దరిద్ర ఎలుగుబంటి ఎలుగుబంటి దాన్ని ఎలుగుబంటి దాన్ని తీసుకురా. సాకు 5 లీటర్ల బ్లడ్ దొప్పేసింది రాజు నా దగ్గర నుంచి. అరే ఇంతమంది భూమి మీద అమ్మాయిలు ఉన్నారా, నీకు ఒక అమ్మాయి కూడా నచ్చలేదురా పెళ్లి చేసుకోవడానికి? భూమి మీద అమ్మాయిని పెళ్లి చేసుకునే ఎవరన్నా బాగుపడరా నాన్న? పిల్లల చేతిలో జీవితాలు సంకనాకిపోయి సంకలో పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నాను అందరూ. దండం పెడతాండ్రా, ఈ ఆంట్రా అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చామని తెలిసింది అనుకో మన ఊరు నుంచి ఊరి పెద్దలు వెళ్ళేస్తారా, దాన్ని పంపించారా, నీకు దండం పెడతాండ్రా. విటల్ విటల్ ఊరు వాళ్ళు ఎవరు వస్తున్నారా? నేను టెన్షన్ పడకనా. టెన్షన్ దరిద్ర దాచి 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 నన్ను కాదు దరిద్ర దాంత. నమస్కారం. ఏంటి వచ్చారు ఇలా వచ్చారేంటి? ఏంటి పెట్టాలి ఇది, ఇంత అన్యాయమా? ఏ చాలా అన్యాయం, తెలిసినట్టుంది దరిద్రుడికి. మరి కాదా ఆ నాగేశ్వరరావు గారి కొడుకు ఇంత పని చేస్తారా పెట్టారు? నా కొడుకు గురించి తెలియలేదు. ఆ నాగేశ్వరరావు కొడుకు ఏం చేస్తాడు సూపరావు గారు? వేరే ఊరు అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు పెట్టాలి రావు. అవునా? అయ్యో పెట్టాలి రావు, అసలు మన ఊర్లో కట్టుబాట్ల కోసం ప్రాణాలు ఇస్తామని సంగతి తెలియదా పెట్టాలరా? అంతగా మరి అంతేగా? ఇప్పుడు నాగేశ్వరరావు గారిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పెట్టాలరావు వాడు కొడుకుని ఏమి చెయ్యం పెట్టాలరావు, వాడు నానున్నాడు చూడు, వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి బట్ట లోడు తీసి తరిమి తరిమి పొడితే ఉండదు పెట్టాలరావు. వాడు కొడుకు చేసిన తప్పికి నాన్నకి ఎందుకు శిక్షిస్తారు సూపరావు గారు మీరు? పెట్టాలరావు గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? కోడి కోడి నుంచి వస్తుంది. ఆ కోడిని కోసుకొని కూర వండేస్తే గుడ్డే రాదు. వెరీ గుడ్. గుడ్డు పెట్టే వయసు కూడా లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే పెట్టరు. ఇప్పుడు సుబ్బారావు గారు ఎప్పుడు మన పక్కూరు కాదు, మన రాష్ట్రమే కాదు, మన ప్రపంచమే కాదు, ఎక్కడో గ్రహాల నుంచి
అలాంటి అమ్మాయిని మన ఊరోడు చేసుకుని వచ్చాడు అనుకో, వాడిని మీరు శిక్షించరుగా? ఎందుకంటే మన ప్రపంచంతో సంబంధం లేని అమ్మాయి కదా అది. 100% కరెక్ట్ పెట్టాలరా, వాడికి మన ఊరి సాంప్రదాయానికి సంబంధమే లేదు. కానీ వాళ్ళ నాన్నకి మన ఊరి సాంప్రదాయానికి 100% సంబంధం ఉంది. పెట్టాలరావు వాళ్ళ నాన్న కిందన మంట పెట్టి పైన వాళ్ళ నాన్నను పెట్టి కేజీ కారం కొడితే ఉంటది. పెట్టాలరావు ఎక్కడున్నా పెట్టాలరావు కారం దగ్గర కారం ఏంటి పెట్టాలరావు. అదే మన ఊరు సాంప్రదాయాలు మరి ఎక్కువ ఉన్నాయి సుబ్బారావు గారు, ఈ శిక్షలు తగ్గించాలి. మీరు ఏం మాట్లాడుతున్నా పెట్టాలరావు, తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సింది అంతే. శిక్ష పడాలంటే ఓపిక ఉండాలి కదా సుబ్బారావు గారు, భరించే ఓపిక ఉండాలి. ఓపిక లేనప్పుడు కొడుకుని ఎందుకు రాలి? పెద్ద దొంగ కొడుకులు అవుతారు, ఎవరికి తెలుసు సుబ్బారావు గారు? ఆడెవడో కొడుకునంటే నువ్వెందుకు ఆడి మీద అంత జాలి అంత దయ చూపిస్తున్నావు? ఆడెవడ కొడుకుంటే నేను ఎందుకు జాలి చూపిస్తానండి? నాకేంటి పొంగు అవసరమా? అవసరమా అంటే ఇప్పుడు మరి ఎవడ కొడుకు? అయ్యో 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 అయ్యో, ఇది చాలా పెద్ద గౌరవం. పెట్టాలరావు సార్ సుబ్బారావు గారు గట్టిగా అరవకండి సార్, ఊర్లో వాళ్ళు అందరు అరిచేదే కాదు పెట్టాలరావు. ఈ విషయం గారి మీ ఊర్లో వాళ్ళకి తెలిసింది అనుకో పెట్టాలరావు, నీకు ఉంటది పెట్టాలరావు. గుంటూరు కారమే పెట్టాలరావు. ఇప్పుడే ఈ విషయం ఊర్లో అందరికి చెప్పేయాలి. ఓ సుబ్బారావు రామారావు నాన్న, ఏం టెన్షన్ పడకట్రా, నీకు ఇంకో గ్రామీ తీసుకుపోతా పదా. చిన్నప్పుడు పంతులకి నీ జాతకం చూపించానరా, నీ కొడుకు పెద్దయ్యాక నీకు ఉన్నంత స్థితికి తీసుకెళ్తాడన్నాడు, కానీ గ్రహం మీదకే తీసుకెళ్తాడని నాకు తెలియదురా. పదా ఏదో గ్రహం మీదకి వెళ్దాం, పదా శని గ్రహం మీదకి పోదాం అన్న. నువ్వు శని గ్రహం మీద ఉండడం వల్ల రాకి శని దరిద్రుడా, వేరే గ్రహం మీద తీసుకెళ్తా. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ సుధీర్ని మాట్లాడుతున్న హాట్ న్యూస్ ఛానల్ నుంచి. హాట్ న్యూస్ అంటే మీరు అందరూ అనుకునే ఆ హాట్ న్యూస్ కాదు, ప్రపంచంలో ఉన్న ఎలాంటి కూల్ వార్తనైనా సరే హాట్ హాట్ గా ప్రెసెంట్ చేయడమే మా ఈ హాట్ న్యూస్ స్పెషాలిటీ. అయితే మన ప్రపంచంలో ఎవరి నోట విన్నా సరే ఒకటే మాట, సుధీర్ రష్మి, రష్మి సుధీర్, సుధీర్ రష్మి, రష్మి సుధీర్. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలం నుండి ఏదో ఒక రిలేషన్ కొనసాగుతుంది. ఆ రిలేషన్ ఏంటనేది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. మీరు చూసినట్టయితే రష్మి గారు మన పక్కన ఉన్నారు, ఆవిడ తెలుసుకుందాం వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది. నమస్తే రష్మి గారు. రష్మి గారు నమస్తే. 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 అసలు ఏంటి సుడిగాలి సుధీర్కి మీకు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? ఆ బంధం ఏంటి? ఆ అనుబంధం ఏంటి? ఆప్య అయితే ఏంటి? ఇది అబద్ధం, అబద్ధం, అబద్ధం. సుడిగాలి సుధీర్కి రష్మికి బ్రదర్ సిస్టర్స్ రిలేషన్ కాదు. ఇంత మోసం ఏంటి? ఇంత న్యాయం, ఇంత అన్యాయం. నేను చాలా సార్లు చూసానండి, నా కల్లారు చూసాను రష్మి సుడిగాలి సుధీర్ బయట తిరగడం, షూటింగ్ జరుగుతుంటే వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవడం, ఫోన్ మాట్లాడుకోవడం నైట్. అన్న చెల్లెలు బయటికి వెళ్ళరా? తప్పు అన్న చెల్లెలు అంటే తప్పు, తప్పు, తప్పు. సుడిగాలి సుధీర్ రష్మి అన్న చెల్లెలు కాదు, కాదు, కాదు. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు. రష్మి సుధీర్ కంటే పెద్దది, ఇది ఎవరికి తెలియట్లా. అన్న నేను అన్న అంటారా? నేను అన్న కాదు, అది నా అక్క. సారీ అక్క. బ్లెస్ మీ సిస్టర్. అయితే ఈ తప్పుతో మీ అందరికి క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇంకా సుడిగాలి సుధీర్కి హ్యాపీగా లైన్ వేసుకోండి, లైన్ వేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు వచ్చాం, ఏం జరుగుతుంది అనేది మెయిన్ టాపిక్. ఈ ఏరియాలోని ఒక వింత మనిషి ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు స్పైడర్ మ్యాన్ చూశారు, హీ మ్యాన్ చూశారు, బ్యాట్ మ్యాన్ చూశారు, టైగర్ మ్యాన్ చూశారు, కానీ ఇప్పుడు చూసేది పవర్ మ్యాన్. అతను ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చాను, స్టే విత్ మీ ప్లీజ్. మేడం మేము హాట్ న్యూస్ ఛానల్కి వచ్చాం. మీరు వంటగల్ నుంచి వచ్చాను. ఏంటి హాట్ న్యూస్ నుంటే, హాట్ న్యూస్ నుంటే కవర్ చేస్తా ఉంటా. హాట్ న్యూసా? అయితే నన్ను కవర్ చేయండి. ఏం చేస్తారు మేడం? ఏ నేను హాట్ గా లేనా, నన్ను కవర్ చేయవా? అంటే ఉన్నారు కానీ ఇప్పుడు కష్టం, షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్పు తీసుకోవడం. మేడం యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టయితే మీ ఆయన చాలా పవర్ ఉన్న మనిషి అని చెప్పాను నేను. ఒంట్లో కరెంట్ సప్లై అవుతూ ఉంటుందంట, ఆయన పిలిస్తే ఆయన ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళిపోతాం ప్లీజ్. ఓకే ప్లీజ్, యా ప్లీజ్, ఫాస్ట్గా, ఫాస్ట్గా రండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్, యూ నో. అంత కంగారు పడద్దు, ఇంటర్వ్యూ తీసుకో, దాన్ని టచ్ చేయద్దు. ఏమద్దు టచ్ చేస్తే? చూద్దు, టచ్ చేస్తే ఏమద్దు. ఏమండి కరెంట్ ఎక్కట్లా అండి? వావ్, సూపర్ మ్యాన్, కరెంట్ మ్యాన్. సారీ ప్రెజర్ మీటింగ్ సార్. అతను ఒంట్లో కరెంట్ ఉంటుందని చెప్పాను కదండి, షాక్ కొడుతుంది. దూరం కూడా చేసుకోండి మాట. ఎంటర్ చాలా దూరం చేసుకోండి సార్. మీ పేరేంటి సార్? కరెంట్ కాంతారు. కరెంట్ కాంతారావా? కరెంట్ మీ ఇంటి పేరే కాదు, ఒంటి పేరు.
అసలు మీకు ఈ పవర్ మ్యాన్ అని చెప్పని ఎలా వచ్చింది మేడం పేరు మా సార్కి? యాక్చువల్గా ఇతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓ నేను కూడా అత్తలాగా ఇతను పవర్ స్టార్ అవుదాం అనుకున్నాడు, ఈ టైంలో అవ్వలేడు కదా, అందుకని చెప్పి పవర్లో వెళ్ళిపెట్టి వాళ్ళకి అయిపోయాడండి. మీ ఆయనకి ఒంట్లో ఇంత పవర్ ఉంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఆయనకి ఒంట్లో కరెంట్ ఉందని గర్వంగా చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అవునా, మీ పిల్లలు ఎంతమంది? ఆ కరెంట్ అదే చాలా ఫీల్ అవుతున్నానండి. మెయిన్ కరెంట్ లేకపోతే ఫీల్ అవ్వకూడదు. నేను ఉన్నాను కదా మేడం, మీరు ఎందుకు అనగా ప్రతి ఆయనకి ఫీల్ అయిపోతే ఏం చేయమంటున్నా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది మేడం? దాంపత్య జీవితం సిగ్గుపడతానంటండి. చెప్పు. సిగ్గుపడకుండా ఎక్కువ చేస్తే బొగ్గు అయిపోతానండి, అంతమంది ఏం చేయలేను. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సార్ని సరదాగా అలాగా హగ్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు మరి? ఏముందండి, ఇవాళ హవాయి చెప్పులు వేసుకొని కొంచెం రిస్క్ చేస్తా, ఏదో 2-3 సెకండ్ల కంటే ఎక్కువ హగ్ చేసుకోవాలండి. అంతేనండి. మేడం మీరు ఒకవేళ సార్ని ఎప్పుడన్నా కిస్ చేయాలంటే? చాలా రేర్గా అవుతుంటుంది, నా ఫీలింగ్ వస్తుంటుంది అప్పుడు కూడా, అలాగే ఒకటి జస్ట్ 1 సెకండ్, అంత మించి అనుభూతి సార్ని కిస్ చేసినందుకు. అవునా, చూపించనా? ఎలాగే ఫీల్ అవుద్ది అన్నమాట. తమ్ముడు ఈరోడండి, లైన్ మ్యాన్ అండి. మీ పని బాగుంది మేడం, మీ హస్బెండ్ ఏమో పవర్ మ్యాన్, మీ తమ్ముడు ఏమో లైన్ మ్యాన్. లైన్ మ్యాన్ అంటే ఆ లైన్ మ్యాన్ కాదండి, జస్ట్ కరెంట్ సప్లై చేస్తే ఆ లైన్ మ్యాన్ అండి. లైన్ మ్యాన్? ఓకే ఓకే. రష్మి తమ్ముడు కదా నువ్వు? అవును. తప్పులేదు, అడగండు. థ్యాంక్స్, మా అక్కకి మంచి పేరుంది. తమ్ముడు తమ్ముడు గెస్ట్ వచ్చారు కదా, అలాగే కొంచెం జ్యూస్ పట్టద్దాం. మిక్సీ పని చేయట్లేదే, లో వోల్టేజ్ అనుకుంటా. ఇలా లో వోల్టేజ్ వచ్చినప్పుడు మీ ఆయన ఏం చేస్తుంటారు? ఇలా లో వోల్టేజ్ ఏం చేస్తానంటే 29 రారా దరిద్ర. ఏంటి మేడం ఇది అంటే? ఇలా లో వోల్టేజ్ తిడుతుంటాం అండి. అవునా? ఒంట్లో బీపీ కరెంట్ బార్ వేసి అలాగా సప్లై అయిపోతుంటది. సార్ ఒకసారి కొట్టుకోండి, ఇది ఒక్క సాగట్లేదు, ఇది హై వోల్టేజ్ ఎక్కువైపోయింది. నువ్వు వేసే గడ్డపులరా, నువ్వు నీ గడ్డపులు, నువ్వు కమలహాసన్ నువ్వే, నువ్వు కమలహాసన్ గారు సినిమాలు చేయడం కూడా మానేశారు. నువ్వు డైలాగులు ఏదో పంచు చెప్పుతో కొట్టేస్తా నాటకాలు ఆడేవాడి. థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా ఆయన తిరుగుతున్నారు అంటే నా సెల్లో కూడా బ్యాటరీ తక్కువ ఉంది, అలా తిరిగితే కొంచెం అబ్బో ఫుల్ అయిపోయింది మేడం. తిడితే తిట్టావు కానీ స్కిట్ బయటకి వెళ్ళి తిట్టావు అంటే మనసులో ఫీలింగ్స్ బయటకు వచ్చినాయి. పోతే పో, నా ఫీలింగ్ కూడా చెప్పేసా బయటికి. థ్యాంక్స్ మేడం. అవునా? ఎవరు మీరు? మాది పక్కకి వెళ్ళండి, గల్లీలో మొత్తం కరెంట్ లేదు, లో వోల్టేజ్ ఉంది. అవునా? కరెంట్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. అవునవును, అందుకని అడగడానికి వచ్చాం. తమ్ముడు కొంచెం ఒక సెజెస్ట్ చేసి చూడండి, లో వోల్టేజా? ఎలా ఎలా రండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు తిట్టండి ఇద్దరు మొత్తం కలిపి. ఎలా నెల నెల మీకు ఇంటి కరెంట్ వస్తుంటది. కరెంట్ పాపా, కరెంట్ పాపా, ఎవరు మీ ఆయన తిట్టింది ఇక్కడ? నిన్నే తిట్టాను. ఏమైందో తెలుసా? ఏమైంది? మీ మాటకి మీరు ఇక్కడ తిట్టి ఊరుకున్నారు. హై వోల్టేజ్ వచ్చి నా ఇంట్లో కరెంట్ పోయి ఎలక్ట్రికల్ సామాన్ని పటక్ పటక పోయి ఇదో కరెంట్ షాక్ పట్టి కరెంట్ కాక నల్లగా అయిపోయారు. ఓ బ్రదర్, మీరు ఎంతమంది తెల్లగుండేవరా? నీ దాకా తెల్లగుండే బ్రదర్. నేను థ్యాంక్స్ బ్రదర్, నేను తెల్లగున్నాను. అమ్మా ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటి? కొత్త లైన్ వేయాలి తమ్ముడు, కొత్త లైన్ వేసే వెళ్ళి ఇంటికి. ఓకే అక్క. ఏం చేస్తున్నారా? లైన్ వేస్తున్నా. నువ్వు మారో లైన్ అంటే వైర్రా? అవును. పోయిన నెల అంటే నాకు అంత కరెంట్ బిల్ వచ్చింది. ఎంత వచ్చింది? 300 రూపాయలు వచ్చింటది. ఎవడో తెలుసు. నువ్వు ఎక్కడ వాడుంటావు? బిల్ కడతావు, కట్ట ముందు చెప్పది. నేను కట్టను. నువ్వు కట్టవు బిల్. కట్టను. కట్టవా? కట్టను. ఫిక్సా? ఫిక్స్. ఫైనల్? పవర్ బిల్ కట్టలేదని చెప్పని చంపేస్తారా? ఇది ఎంత వరకు ఇది న్యాయం అండి మీకు? పవర్ మ్యాన్ గారు ఒక సాధారణ మనిషిని 3,000 రూపాయల కరెంటు బిల్లు కోసం ఇలా చంపేయడం ఎంత వరకు సమంజసం? బతికిస్తాను. ఇదే చేయండి. పట్ట ముందు ఎత్తుంటే బతికారా?
మిమ్మల్ని ఇలా పవర్ మ్యాన్ హత్య చేద్దామని చెప్పని చూశాడు. మీరు ఏం మాట్లాడారంటే మాట్లాడండి. చెప్పండి ప్లీజ్ ప్లీజ్. మా ఆయన జీవితం నాశనం చేద్దాం. ఇప్పుడు ఊరుకోండి.